हाय फ्रेंड्स अंदर नमस्कार मेरू टेक्सेरा यूट्यूब चैनल फ्रेंड्स यूडी व्हाट्सएप स्टेटस डाउनलोड एवरी व्हाट्सएप स्टेटस डाउनलोड डाउनलोड एटुवंटि एप्लीकेशन यूज चेयकुंडा मोबाइल व्हाट्सएप स्टेटस डाउनलोड व्हाट्सएप स्टेटस डाउनलोड वारि व्हाट्सएप डाउनलोड इक्कड़ व्हाट्सएप ओपन चेयंडि ओपन चेसिन तर्वात स्टेटस लोकि वेल्लिन तर्वात ఇక్కడ మీరు ఎవరి యొక్క వాట్సాప్ స్టేటస్ చూశారో అది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాట్సాప్ స్టేటస్ అనేది మొత్తం చూడాలి. నేను ఇక్కడ ఒక ఫోటో అయితే చూస్తున్నాను, తర్వాత ఇక్కడ ఒక వీడియో అయితే ఉంది, ఆ వీడియోని కూడా చూస్తున్నాను. అంటే మొత్తం మీరు ఆ వాట్సాప్ స్టేటస్ ని టోటల్ గా చూడాలన్నమాట. అప్పుడు మాత్రమే వాట్సాప్ స్టేటస్ అనేది మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఫోటో అలాగే ఒక వీడియో రెండు చూశాను, ఇప్పుడు ఈ రెండింటిని డౌన్లోడ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ అనే అప్లికేషన్ ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు ఫైల్ మేనేజర్. ఓకే, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి, ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆఫ్ చేసి ఉంటుంది అన్నమాట. ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది. ఓకే, దీన్ని ఎనేబుల్ చేసుకోండి, షో హిడెన్ ఫైల్స్ని ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ అని, ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు కమ్ డాట్ వాట్సాప్ అని ఉంటుంది, సివైఎం డాట్ వాట్సాప్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు వాట్సాప్ అని అనిపిస్తుంది, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మీడియా అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ అని కనిపిస్తుంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే వాట్సాప్ స్టేటస్ చూసారో ఆ వాట్సాప్ స్టేటస్ అనేది ఇక్కడ మొత్తం డౌన్లోడ్ అయి ఉంటున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఫోటో అయితే చూశాను, చూడవచ్చు ఇది ఫోటో నేను వాట్సాప్ స్టేటస్లో చూసింది. ఇప్పుడు వీడియో చూపిస్తాను, ఇది వీడియో, ఇప్పుడు మనం చూసిన వీడియో. ఓకే, ఇదన్నమాట. ఇక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు స్టేటస్ ఏదైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టేటస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉదాహరణకు ఇప్పుడు చూసినటువంటి ఈ ప్రొఫైల్ పిక్చర్ అది ఫోటోని అలాగే ఇక్కడ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మూవ్ అన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, డౌన్లోడ్ చూడొచ్చు. ఓకే, మూవ్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంటర్నల్ స్టోరేజ్ అని కనిపిస్తుంది, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఫోల్డర్, అంటే మీరు మెయిన్ యూజ్ చేస్తారు కదా ఏదైనా ఫోల్డర్, ఫోటో కావచ్చు వీడియో కావచ్చు, ఇలా ఫోల్డర్స్ ఉంటాయి కదా మన మ్యూజిక్ మూవీస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ డిసిఎంఐ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ ఏదైనా ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది డౌన్లో, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవి మన గ్యాలరీలోకి రావడం జరుగుతుంది, చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను అయితే గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, నేను గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను, గ్యాలరీలోకి వచ్చాయా లేదో చూద్దాం. నేనైతే ఓపెన్ చేశాను గ్యాలరీ. ఓకే, ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడవచ్చు మనం ఈ ఫోటో అయితే చూసాం వాట్సాప్ స్టేటస్, అలాగే ఇది వీడియో అయితే చూసాం, చూడవచ్చు ఇది వీడియో. ఈ వీడియోని అయితే డౌన్లోడ్ అయితే అయింది, గ్యాలరీకి అయితే రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా మీరు మీకు మీ నచ్చిన వాట్సాప్ స్టేటస్ని మీ గ్యాలరీలకు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.